సినీ జర్నీ అలా జరుగుతున్న టైంలో అసలు షార్ట్ ఫిల్మ్ ఆలోచన ఏంటి? అదొక దాంతో పాటు మిథునం ఒక రకంగా మీ కెరీరు ఒక్క సంవత్సరం బ్లాక్ అవ్వటం, అన్నీ వదిలేసుకొని ఆ సినిమా మీద అంత నమ్మకం ఏంటి, అంత ప్రేమ ఏంటి? ఒకవేళ రేపు అంటే మీరు రిలీజ్ అప్పుడు కూడా చాలా స్ట్రగుల్ పడ్డారు, ఒక రూపాయి కూడా మీరు తీసుకున్నారా? తీసుకోలేదు అనుకుంటా కదా. ఒక్క రూపాయి తీసుకోలేదు కదా. అదే షార్ట్ ఫిల్మ్ అనేది మనలో అంటే ఇప్పుడు ఇది కమర్షియల్ ప్రపంచం, ఇక్కడ కళాత్మక సినిమాలు తక్కువ. నేను చిన్నప్పటి నుంచి క్రిస్టియన్ కమ్యూనికేషన్ సెంటర్లో ఈ సచయిత్ర సినిమాలు అన్నీ వేస్తుండేవాళ్ళు. పైగా నేను చిన్నప్పుడు మా మలయాళి సినిమాలు చెండ చెమ్మీన్ ఈ మలయాళి వాళ్ళతో చూస్తుండేవాడిని. నాకు సినిమా అంటే కళాత్మకం సినిమా అనే సినిమా, మిగతా అంతా ట్రాష్ అనే ఒక భావనలో ఉండేవాడిని. వచ్చారు ఇక్కడ కళాత్మకం అని కాదు కమర్షియలే, ఇవి సినిమాలే ఉన్నాయి, వందలు చేస్తున్నాను వేస్తున్నాను, తృప్తి ఉండట్లా. తృప్తి ఎందుకు ఉండట్లేదు? వేరే భాషల్లో సినిమాలు నేషనల్ ఇంటర్నేషనల్ వాడు ఎప్పుడు మలయాళం సినిమాలు వస్తాయి, ఒరియా సినిమాలు వస్తాయి, బెంగాల్ సినిమాలు వస్తాయి, కన్నడ సినిమాలు వస్తాయి, తమిళ సినిమాలు వస్తాయి. తెలుగు సినిమాకి ఎందుకు రాదు ఇంటర్నేషనల్ వాడు, నేషనల్ వాడు ఎందుకు రాదు? అది కక్ష నాకు. కొన్ని ప్రతిభ లేదా? అంతమంది ఉన్నారు తెలివైన వాళ్ళు. ఈ ఘోష ఇక మనం పోనీ మనం తీయగలమా? అంత డబ్బు లేదు సినిమా తీసి అంత. అప్పుడు ఏం చేయాలి? అప్పటికి ట్రెండ్ అన్నమాట షార్ట్ ఫిల్మ్స్. ఇది 2008లో నేను చెప్తున్నాను నా మనసులో. లేదు మనమే ఎవ్వడు రాడు, మనమే చేద్దాం అని నేను ఒక అబ్స్ట్రాక్ట్ అంటే నేను పీజీ డిప్లొమా థియేటర్ చేసేటప్పుడు వెస్ట్రన్ థియేటర్ బాగా చదివా. అందులో నాకు అబ్సర్డ్ అబ్స్ట్రాక్ట్ ఇవన్నీ నాకు చాలా ఇష్టం. అది కొత్త, ఆ విధానం కొత్త. ఓకే, ఎంత కొత్త అంటే ఇప్పటికీ ఈ ఫార్మేట్లో రెండే సినిమాలు వచ్చాయి మొత్తం భారతదేశంలో. ఒకటి నాది, రెండోది నో స్మోకింగ్ అని హిందీ, అంతే. ఓకే, మొత్తం భారతదేశంలో సినిమా చరిత్ర మొదలైనప్పుడు ఇప్పటిదాకా రాలా. ఓకే, వచ్చామో ఈ మధ్య కానీ నాకు తెలియదు, నాకు తెలిసినంతవరకు 2008 వరకు చెప్తున్నా, ఆ తర్వాత ఏమన్నా నాకు తెలియదు. ఒక కవి టెర్రరిస్ట్ మీద కవి పడే మానసిక వేదన, నేను ఝాన్సీ రెండే వేషాలు అరగంట నేనే 1 లక్ష రూపాయలు బడ్జెట్ అనుకుంటే మొదలై 3 లక్షలు అయింది, అయినా సరే ఓకే కట్ చేస్తే అది ఇంటర్నేషనల్ ఫెస్టివల్కి పంపించా. అమెరికాలో ఇదాహో ప్యాన్ హ్యాండిల్ అనే దగ్గర దానికి అప్రిషియేషన్ అవార్డు వచ్చింది. ముంబై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ 2010 1 లక్ష రూపాయలు క్యాష్ అవార్డు విత్ బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అవార్డు వచ్చింది. మనకి ఉత్సాహం ఇంకా ఆగల. అలాగే హైదరాబాద్ ఫిలిం ఫెస్టివల్లో అవార్డు వచ్చింది. అలాగే సిసి రెడ్డి గారు ఆ సినిమా చూసి 125,000 అనౌన్స్ చేశారు. అంటే నేను పెట్టిన 125,000 వచ్చేసి క్యాష్ ఆర్థికంగా బాగుంది. కీర్తి అసలు ఆ సినిమాని ఒక విచిత్రంగా చూస్తున్నాను అన్నమాట, అర్థమైనా కాకపోయినా. అది నేను ఇండస్ట్రీలో వాళ్ళందరికీ వేసా, త్రివిక్రమ్ వేసా, మొత్తం అందరికీ చూశారు, ఆల్ డైరెక్టర్స్ అందరూ మెచ్చుకున్నారు. ఇంకా నేను అది ఉంది 2008 అక్కడి నుంచి నేను మెల్లిగా ఇక నా మన మన వేదన మనం బాధపడద్దు మనం తీద్దాం చిన్న చిన్న అది. ఆ తర్వాత నెక్స్ట్ సినిమా ఏం చేశానంటే ద లాస్ట్ ఫార్మర్. అది కథ నేను వివి వినాయక్కి చెప్తే ఏమిటి సార్ ఇది అద్భుతం, మీరు రేపు షూటింగ్ చేస్తున్న కెమెరా ఇస్తాను మీరు తీసేయండి అన్నాడు. అది ప్రొడ్యూసర్ వివి వినాయక్. అది ఫెస్టివల్స్కి పంపించాను. ఆ తర్వాత రాఘవేంద్రరావు గారు పిలిచి నువ్వు షార్ట్ ఫిల్మ్ ది నా కోసం అని బ్లూ క్రాస్, అది ఆయన ప్రొడ్యూసర్. తర్వాత కీ అని ఆత్మహత్యల మీద ఆత్మహత్య చేసుకోవడం ఎంత నేరం అనేది ఒక తీశారు అబ్స్ట్రాక్ట్గా. దానికి జయలలిత గారు ప్రొడ్యూసర్. ఆ సినిమా ప్రొజెక్షన్ అయినప్పుడు ప్రొజెక్షన్ అయ్యాక ఒక 1 వీక్లో నాకు ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ చేసిన అతని పేరు దిలీప్. అతను ఏమన్నాంటే సార్ నేను జీవితంలో రకరకాల ఫ్రస్ట్రేషన్ తోటి లాస్ట్ మంత్ ఆత్మహత్య చేసుకోవడానికి మాత్రం మింగేశా, అది ఏదో కారణం వల్ల చచ్చిపోలేదు. రేపు ఉగాది ఫోన్ చేసిన మర్నాడు రేపు ప్లాన్ చేసుకున్నా మళ్ళా ఆత్మహత్య. కానీ ఈలోగా నాకు నేను అసిస్టెంట్ డైరెక్టర్ కార్డు కూడా నా దగ్గర ఉండాలి బట్టి నాకు పిలిచారు. నేను మొన్న మీ సినిమా చూశాను, ఇప్పుడు నాకు బతకాలని ఉంది,
నన్ను ఏం చేయమంటారు ఊరికేమో బతక ముందు బతకవయ్యా బాబు ముందు అసలు ఎక్కడో చెప్పు నువ్వు నా ఇంటికని సాయంత్రం వాడి ఇంటికి వస్తే నెక్స్ట్ డే ప్రెస్ మీట్ పెట్టి అతను పెళ్ళికి కూడా వెళ్ళా అతను నా అతను దిలీప్ అని పెట్టుకోండి సార్ ప్రాణం అని పెట్టుకోండి నాకు మీరు ప్రాణదాత అనుకుండేవాడు పాపం అట్లా ఒక సినిమా అంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగింది అట్లా ఆ కిక్కుతో ఉండగా ఆనందరావు గారు ముయిద ఆనందరావు గారిని పరిచయం అయ్యారు ఎప్పుడైనా మంచి కథ ఉంటే నాకు చెప్పండి నేను ఇది శ్రీరమణ గారు చిన్న కథ 20 పేజీల కథ 15 ఏళ్ళ క్రితం రాశారు ఇది నచ్చింది నాకు ఇందులోనే మా నాన్నగారి క్యారెక్టరైజేషన్ వెంటనే ఫోన్ చేసి సార్ ఒక కథ ఉంది రేపు పొద్దున మార్నింగ్ ఫ్లైట్లో రండి తిరుపతి ఆయన ఉండేది వెళ్ళా ఆయనే వచ్చి రిసీవ్ చేసుకుని ఓ హోటల్కి వెళ్ళాం మనం ఓ పని చేద్దాం ఇంటికి వెళ్ళి టిఫిన్ చేసి వస్తాం ఆరాంసే కథ చెప్పండి ఓకే సార్ కాఫీ చెప్పండి నాన్న కాఫీ చెప్పే లోపల పాయింట్ చెప్పా పాయింట్ చెప్పేటప్పటికి ఆయన కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు ఇంకా ఇంటికి అక్కర్లేదండి ఇది మనం సినిమా తీస్తున్నాం ఎంత అవుతుందని నేను ఒక 75 అవుతుందేమో సార్ నేను బిజినెస్ మ్యాన్ని దీనికి 1 కోటి రూపాయలు అవుతున్నాడు ప్రొసీడ్ వాళ్ళ ఊళ్ళో వాళ్ళ ఊళ్ళోనే అంటే చాలా చోట్ల వెతికాం కానీ ఆ మొక్కలు ఇక్కలన్నీ పెంచాం మేము సరే బాలుగారికి చెప్పడం ఇంకా లక్ష్మిగారి పాత్ర కోసం రేఖ రాధిక సుహాసిని చాలామంది ఆ క్రమంలోనే ఫస్ట్ ఎల్బి శ్రీరామ్ ఫస్ట్ నేను జయలలిత అనుకున్నాను తర్వాత ఎల్బి శ్రీరామ్ మా మృణాలిని అని రైటర్ ఓకే ఆ చిన్న సినిమాగా మొదలడం అనుకున్నాం అదే అది ముందు ఈయన చెప్పగానే సరే బాలుగారు కూడా చెప్పాను ఇద్దరు చాలా కోఆపరేట్ రెండే వేషాలు కదా దీనికి లక్ష్మీ అసలు అది చూస్తే చాలాసార్లు అంటుంటారు కదా సినిమా షూటింగ్ చేస్తూ కట్ చెప్పడం మర్చిపోయాడని అలా 2-3 సార్లు జరిగింది నాకు లక్ష్మీ గారి పెర్ఫార్మెన్స్ ఓకే ఆవిడ అందులో ఒక సీన్ ఉంటుంది బెల్లం దెబ్బ కొట్టి ఏడుస్తే ఆయన మళ్ళా బెల్లం పెడితే ఆ బెల్లాన్ని ముద్దెట్టుకుంటాడు ఆవిడ ఇలా చూసేటప్పటికీ ఇది ఇది పెళ్ళానికి కాదు బెల్లానికి అంటాడు సిగ్గు లేకపోతే సరే అని సిగ్గుపడుతుంది ఆవిడ అది చూస్తే అలా ఉండిపోయారు చెప్పండి చెప్పండి డైరెక్టర్ గారు చెప్పండి సార్ అంటే అప్పుడు అట్లాగా చాలా గొప్ప అనుభూతులు ఉన్నాయి నాకు ఒక 1000 ఇన్సిడెంట్లనే ఉంటాయి ఆ సినిమా ఇప్పటికి కూడా ఎవ్రీడే ఫోను దాని మెసేజ్ అదే సరే నాకు 400 అవార్డ్స్ రావడం ఉత్తమ మాటలు నా చేతికి అది నాకు చాలా ఆనందం కలిగించిన విషయం బాలుగారు ఈ సినిమా గురించి ఒకటే మాట అన్నాడు నా జీవిత చరిత్ర రాస్తే మిథునానికి ముందు మిథునానికి తర్వాత అది హైయెస్ట్ కాంప్లిమెంట్